జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని అన్ని రంగాల్లో కూడా జిల్లా సువిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరుతూ ముస్లిం ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థుల నిర్లక్ష్యం పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకుల ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరిందన్నారు. దీని కారణంగా విద్యార్థులు ప్రాణాలను అరచేతుల పెట్టుకుని గడుపుతున్నారన్నారు. విద్యార్థులకి నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించాలని గత ఐదేళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి నూతన పాఠశాలను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ, ముస్లిం ఫెడరేషన్, సిపిఐ, ఇన్సాఫ్, వెల్ఫేర్ పార్టీ, ఆవాజ్, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆటోనగర్ పొల్యూషన్ ఏరియాలో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రభుత్వం నిర్వహిస్తుంది. లక్షలు లక్షలు వెచ్చించి బాడుగులు కట్టి ఏ వసతి లేకుండా ఏ సౌకర్యం లేకుండా కూలిపోయే అతి పురాతన భవనంలో మైనారిటీ విద్యార్థుల యొక్క పాఠశాల నడుపుతున్నారు. దశాబ్దం నుంచి ఎస్డిపిఐ పార్టీ, ఆవాజ్, ఇన్సాఫ్, కాంగ్రెస్ పార్టీ, వెల్ఫేర్ పార్టీ, ముస్లిం ఫెడరేషన్ అందరం కలిసి అనేక పోరాటాలు చేశాం ఈ భవనం మార్చాలి అని. మరియు గత ప్రభుత్వము ఆ పోరాటాలకు స్పందించి ఒక నూతన భవనం నిర్మాణిస్తే మరి ఎన్నికల తర్వాత ఆ భవనం ఆగిపోయింది. 75% పూర్తి అయిన భవనంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల ప్రభుత్వం, ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఆ పాఠశాల మీద ఒక ఇటుక కూడా రాయి కూడా పెట్టిన సందర్భం లేదు. మరి గత 4 సంవత్సరాల నుంచి మనం అందరం కలిసి అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు కూడా చేశాం. ప్రభుత్వానికి మనం విన్నవించుకున్నాం, మీ దగ్గర నిధులు లేవు మైనార్టీలకి ఆదుకోవడానికి, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం మీ దగ్గర డబ్బులు పెట్టేదానికి నిధులు లేవైతే మేమే చందాలు వేసుకొని ఈ పాఠశాలను పూర్తి చేస్తామని కూడా మనవి చేశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి ఈరోజు ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి, పోలీసుల శాఖల నుంచి అక్కడ భవనము పరువు ప్రారంభించే అయిపోయాయి, మీరు ర్యాలీలు చేయబాకండి మా మీద ఒత్తిడులు వచ్చాయి. మరియు మనమందరం కలిసి అక్కడ పోయి చూస్తే అక్కడ తలుపులు లేవు, కిటికీలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేదు, కేవలం సున్నం కొట్టేసి ఒక 4 ఇనుప కమ్మీలు తగిలించేసి మే పనులు చేసేస్తున్నామని మీరు డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామా ఏంది? మైనార్టీ విద్యార్థుల మీద మీ వివక్షత ఏందని అడుగుతున్నాం. మరియు మైనార్టీ విద్యార్థులు చదువుకోకూడదా? వాళ్ళు భవిష్యత్తు బాగుండకూడదా? వాళ్ళు సరి సమానంగా ఇతర సామాజిక వర్గాల విద్యార్థులతో పాటు వారు డెవలప్ అవ్వకూడదా? మీ యొక్క నిర్ణయం బహిరంగం చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సిరా, సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి. ఏదైతే ఆటోనగర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల, అది పాత భవనం, దాదాపు చాలా ఏళ్ల నుంచి అక్కడ ఉంది, అది శిథిలావస్థలో ఉంది. ఆ పాఠశాలను అక్కడి నుండి అక్క చెరుపాడు దగ్గర నూతనంగా నిర్మించినారు, అక్కడికి మార్చాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలందరూ కలిసి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ గురుకుల పాఠశాల ఆటోనగర్లో ఉన్నటువంటి ఆ పాఠశాలను కనుక మనం ఎవరైనా వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫుల్ రేడియేషన్ పొల్యూషన్ కలిగినటువంటి ఏరియా అది. అక్కడ చిన్న చిన్న పిల్లకాయలు చదువుకుంటున్నారు. ఆ పాఠశాల ఎన్నో ఏళ్ల నుంచి ఉందాడ, అది శిథిలావస్థలు అంటే ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఆ భవనం కనుకకి కేవలం కోటిన్నర పెడితే పూర్తి అయ్యే భవనానికి 4.5 ఏళ్ళు పట్టిందా? ఇది కావాలని చూపే వివక్షత కదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే మైనార్టీలు అంటే మీకు అంత అలుసా? ఇది మైనార్టీల మీద మీరు చూపిస్తున్నటువంటి వివక్ష అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయలు సంక్షేమం కింద ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. మీరు 1.25 కోటి రూపాయలు పెడితే 1.25 కోటి పెడితే
అక్కడ భవనం పూర్తయిపోద్ది. ఏదైతే రేడియేషన్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లకాయలు అక్కడి నుంచి అక్కడ మారి బంగారు భవిష్యత్తు వస్తుంది. అలాంటి పిల్లకాయల గురించి కూడా మీరు ఆలోచించడం లేదంటే చాలా సిగ్గు చేటని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటికైనా సరే మీరు మానవత్వం చూపించి ఏదైతే రేడియేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాలని వెంటనే నూతన భవనంలోకి పూర్తి సౌకర్యాలతో కలిగించినటువంటి భవనంగా తీర్చిదిద్ది ఈ పిల్లకాయలను మొత్తం అక్కడికి చేర్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రజాస్వంగాల ఆధ్వర్యంలో ఈ యొక్క గురుకుల పాఠశాల ఏదైతే ఉందో అది 4.5 గత 10 సంవత్సరాల నుంచి అది ఆగిపోయి ఉంది. కానీ ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ మైనారిటీలకు అనేక హామీలు ఇస్తున్నాయి, కానీ హామీలు మాత్రం నెరవేర్చకుండా వాళ్ళ చేత ఓట్లు వేపించుకొని కల్లబుల్లి మాటలు చెప్పేసి మళ్ళా వాళ్ళని ఏదో విధంగా వాడుకొని బలిపశువులు చేస్తున్నారు. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు ఆటోనగర్లో గురుకుల పాఠశాల ఉందో ఆ గురుకుల పాఠశాల చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో నీట్నెస్ లేదు, పిల్లకాయలకి సరిగా వసతి లేదు, పిల్లకాయలకి భోజనం సరిగా పెట్టడం లేదు. ఏమైనా చెప్తే ఆడ వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న అధికారులు లేరు. కాబట్టి ఆ గురుకుల పాఠశాల అక్కచెరువుపాడకాడ ఒకటి 70% పూర్తి చేసేసి ఆడ శిథిల వ్యవస్థలో ఆడే పెట్టేస్తున్నారు. అది కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ పాఠశాలని పట్టించుకోకుండా అట్టే మొదలేస్తుంది. ఆ పాఠశాల పూర్తి చేసి ఏదైతే అధికారులు ఉన్నారో ఆ పాఠశాలని వెంటనే పూర్తి చేసి మైనారిటీలకు ఆదర్శంగా నిలుస్తారు. ఆ పాఠశాల పూర్తి చేసి ఆ పిల్లకాయలను కనుక ఇక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళ భవిష్యత్తును తోడ్పడే వాళ్ళు అవుతారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ గురుకుల పాఠశాలను ఆటోనగర్ నుంచి అక్కచెరువుపాడు దగ్గరికి మార్చి వాళ్ళ అవసరాలను అనుగుణంగా చూసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించి మైనారిటీలకు మేలు చేయాలని కోరుతున్నాం. ఎన్3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, నగర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి సుఖ సంతోషాలని అందించే విధంగా ఆ దేవి చల్లని చూపు నగర ప్రజలందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా దేవి ఆశీస్సులు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.